నమస్కారం సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు ప్రశంసనీయంగా ఉండడంతో పాటు వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలలో క్రైమ్ రేట్లో తగ్గుదల, రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం ద్వారా శాశ్వత భూ సమస్యలకు పరిష్కారం. భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టీకరణ. జిల్లాలో స్టీల్ ప్లాంటు సాంకేతికంగా ఆర్థికంగా లాభదాయకం కాదని కేంద్రం ప్రకటించడం రాష్ట్ర ప్రజలను మోసగించడమే బీజేపీ ప్రభుత్వంపై డివైఎఫ్ఐ నాయకుల ఆగ్రహం. రాష్ట్రంలో పోలీసుల పనితీరు ప్రశంసనీయంగా ఉండడంతో పాటు వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప పర్యటనలో భాగంగా గత రాత్రి నగరానికి చేరుకున్న డీజీపీ ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. హత్యలు, అటెంప్ట్ మర్డర్లు 4% తగ్గాయని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎస్సీఆర్బి రిపోర్టు ప్రకారం 26,000 మంది మాత్రమే కనిపించకుండా పోయినట్లు లెక్కలు ఉన్నాయని, వాటిలో 23,000 మందిని ఇప్పటికే గుర్తించామన్నారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో పోలీస్ శాఖ ఉందని ఈ సందర్భంగా చెప్పారు. వివిధ కారణాలతో మహిళలు అదృశ్యమైనట్లు గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. కొందరు తెలియకుండా 30,000 మంది అదృశ్యమయ్యారని లెక్కలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పరోక్షంగా మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి రవాణా వినియోగాన్ని అరికట్టడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా తెలిపారు. గత ఏడాది విశాఖపట్నంలో 7,000 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని చిన్న సంఘటన జరిగినా గంజాయికి లింకు పెట్టడం సరికాదన్నారు. గంజాయి విశాఖ నుంచి కాకుండా ఒడిశా నుంచి రవాణా అవుతుందని, ఒడిశా విశాఖపట్నం నుంచి రవాణా కాకుండా ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచినట్లు ఆయన వివరించారు. గంజాయి బాధితులు వినియోగదారులను దృష్టిపై పెట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని, పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోందని అన్నారు. ఈ సమావేశంలో కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్, జిల్లా ఎస్పీ అన్బురాజన్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 6 నెలల కాలాన్ని గత సంవత్సరాల్లోని 6 నెలల కాలంతో పోలిస్తే నియర్లీ 27% ఇక్కడ తగ్గింది. కర్నూలు తర్వాత నంద్యాల జిల్లాలను కూడా చూశాను, అక్కడ కూడా ఒక 33% వరకు క్రైమ్ ఇదే 6 నెలల కాలంలో తగ్గిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ కడప జిల్లాలో 40% ఓవరాల్గా తగ్గితే 15% అన్నమయ్య డిస్ట్రిక్ట్లో కూడా తగ్గింది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ముందు బాడీలీ అఫెన్సెస్ తీసుకుంటే, మనకు ఇక్కడ కడప జిల్లాలో బాడీలీ అఫెన్సెస్లో అంతకుముందు 571 జరిగితే ఈ సంవత్సరం 322 మాత్రమే రిపోర్ట్ అయినాయి. నియర్లీ 44% బాడీలీ అఫెన్సెస్, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ బాడీలీ అఫెన్సెస్, మర్డర్స్, గ్రీవియస్ అసాల్ట్స్, హర్ట్స్, సో ఎట్సెట్రా, అటెంప్ట్ మర్డర్స్, ఇవన్నీ తీసుకుంటే నియర్లీ 40% క్రైమ్ తగ్గిపోయింది. సో 3 సంవత్సరాల కాలంలో, అంటే 2019 నుంచి 2021 డిసెంబర్ కాను, ఎన్సీఆర్బి స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే 26,000 మంది దరిదాపు మహిళలు మిస్ అయ్యారు. మహిళలు, పిల్లలు, అంటే లెస్ దాన్ 18లో ఉన్నవాళ్ళు, మోర్ దాన్ 18 ఇయర్స్లో ఉన్నవాళ్ళు మిస్ అయినట్టుగా ఎన్సీఆర్బి స్టాటిస్టిక్స్లోనే ఉంది ఇది. ఓకే, అయితే దాన్ని మరి 30,000 ఈ విధంగా ఇస్తున్నారు. సో దానికి కారణం కూడా ఉంది. అంటే 2019 ముందు కంటే ముందు సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ట్రేస్ కాని యొక్క మహిళలు, అంటే రిపోర్ట్ అయిన కేసుల్లో నుంచి కేసులు సాల్వ్ చేయగా మిగిలిపోయిన మహిళలు 1942 2009 బిగినింగ్లో ఉన్నాయి. వాటిని కూడా ఈ 3 సంవత్సరాల్లో అదృశ్యమైన వాటితో కలిపారు. దెన్ ఎవ్రీ ఇయర్ ఆ విధంగా కలపడం వల్ల దాదాపు 4,000 కేసులు ఎక్స్ట్రా మనకు కనపడుతున్నాయి. యాక్చువల్గా అయితే 1942 ఆ రోజు మిస్ కాగా, ఈ సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మిస్ అయిన వాళ్ళ సంఖ్య 24,000 అయితే, మొత్తం కలిపితే 26,000 అనేది కరెక్ట్ అయితే, దాంట్లో 23,400 ట్రేస్ కాగా, మిగిలిపోయిన వాళ్ళ సంఖ్య 2,705. ఇదే అక్కడ ఉంది, ఎన్సీఆర్బి స్టాటిస్టిక్స్లో ఉంది. ఐ డోంట్ నో దీనిపైన వేరియస్ వ్యూస్ ఎందుకు ఇస్తున్నారో కొంత అర్థం కావడం లేదు. ఓకే, అది జాగ్రత్తగా చూసుకోండి ఎవరైతే ఈ విధంగా చెప్తున్నారో. మేము చెప్పినవన్నీ కూడా నేను కూడా అక్కడి నుంచి చదివే చెప్తున్నాను. ఓకే, ఏదైనా కూడా డిఫరెన్స్ ఎవరైనా కూడా పాయింట్అవుట్ చేస్తుంటే దే షుడ్ అకౌంట్ ఫర్ ఇట్.
ఎస్. మెజారిటీ రీజన్స్ ఏంటంటే బేసికలీ డ్యూ టు సో మెనీ రీజన్స్ మహిళలు తర్వాత వీళ్ళగా చిన్నపిల్లలు కూడా వేరే పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకటి సామాజిక ఘర్షణ, ఇంట్లో పెద్దలతోనూ వాళ్ళతోనూ వచ్చిన విభేదాల కారణాలు ఉంటాయి, ఎగ్జామినేషన్స్ ఫెయిల్యూర్ కావటము, తర్వాత కొంత యూనో అట్రాక్ట్ టువర్డ్స్ యంగ్ మెన్, సో కొంత లవ్ వీటితో కూడా బయటకు వెళ్ళిపోవడం, అయితే కొంతకాలం తర్వాత వీళ్ళంతా వెనక్కి రావడం జరుగుతుంది. అందువల్లనే 26,000 మొత్తం ఉంటే 2019 నుంచి పాత సంవత్సరాలు కూడా కలిపినవన్నీ తీసుకుంటే 26,000 అండ్ ఆడ్లో మనకు 23,000 మంది వెళ్ళిపోగా 2,700 మిగిలారు. అది డిసెంబర్ 2021. ఈ సంవత్సర కాలంలో మళ్ళీ తీస్తే వాళ్ళు కూడా ఎన్నికి వచ్చుంటారు కొంతమంది. ఓకే, ఆ విధంగా కొంత ఫిగర్ వేరియేషన్ వస్తూ ఉంటుంది. ఓకే, కానిస్టేబుల్ భర్తీ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. అయితే మధ్యలో కొంతమంది సమ్ ఆఫ్ దెమ్ దే వెంట్ టు ద కోర్ట్, కోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ కారణంగా అది సుప్రీంకోర్టులో ఉంది, ఎస్ఐస్ ది క్లియర్ అయింది, ఎస్ఐస్ తొందరలోనే విల్ టేకప్. ఓకే, ప్రమోషన్స్ ఇప్పుడు దరిదాపు ఫస్ట్ ఫేజ్లో 100 మెంబర్స్ మా దగ్గర డిఎస్పీలు సూపర్ న్యూమరీలో వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళంతా టెంపరీగా పనిచేస్తుంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేశాను ఫస్ట్. వాళ్ళంతా రెగ్యులర్ డిఎస్పీలుగా వాళ్ళని కన్వర్ట్ చేశాం, ఉన్న వేకెన్సీస్ని అడ్జస్ట్ చేసి వాళ్ళని శాంక్షన్ పోస్టులోకి 100 మందిని ఇచ్చాం. ఇచ్చిన తర్వాత 100 వేకెన్సీలు వచ్చాయి. ఆ 100 వేకెన్సీలు ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్స్కు ఇప్పుడు రేంజ్ డిఏజీలు వర్కౌట్ చేస్తున్నారు. ఫస్ట్ తర్వాత ఆ 100 మందిని త్రూ అవుట్ ది స్టేట్ ప్రమోట్ చేస్తున్నాము. దీని తర్వాత కూడా 2009 బ్యాచ్ ఆఫ్ ఎస్ఐస్ నుంచి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. వాళ్ళు చాలామంది ఉండగా కొన్ని రేంజెస్లో ఎక్కువ, కొన్ని తక్కువగా ప్రమోట్ కావడం, చాలామంది మిగిలిపోయారు అని చెప్పడంతో ఆ ఎక్సైజ్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేశాం. సో ఎవ్రీ రేంజ్లో కొంత ఎంత పర్సంటేజ్ ఈక్వల్గా మిగిలిపోతుందో చూసి మిగతా వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేయమని చేశాం. సో తద్వారా ఇంకొక 100 మెంబర్స్ కూడా ఎస్ఐస్ ఇమీడియట్గా వాళ్ళని కూడా మేము ప్రమోట్ చేస్తాం. అంటే దాదాపు 200 మందికి ఈ మధ్యకాలంలో ఈ విధంగా ఎస్ఐ నుంచి సిఎల్ఏ ఆపర్చునిటీ వస్తుంది. అందుకే దీన్ని ప్లాన్ చేసుకుని మళ్ళీ రిక్రూట్మెంట్ కూడా మేము స్టార్ట్ చేసినాం. ఒక 500 మంది ఎస్ఐస్ కోసం అనేసి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసాం. అది నెక్స్ట్ మంత్ నుంచి బిగిన్ అయిపోయి అది కంక్లూడ్ అయితే దీంట్లో వచ్చే వేకెన్సీస్ ఫిలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ లోపల ఈ 200 మందిని మేము పోస్ట్ చేస్తే, ప్రమోట్ చేస్తే అవి వేకెన్సీలు కాకుండా ఉండడం కోసం అనేసి అక్కడనే స్టేషన్స్లోనే వాళ్ళని అప్గ్రేడ్ చేసి వాటిని కూడా అప్గ్రేడ్ చేసి సో దాట్ వేకెన్సీలు లేకుండా కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరు విమర్శ చేస్తున్నారు అట్లా? అదే నేను చెప్తున్నాను, ఊరికే యూనో స్టాటిస్టిక్స్ తెలియకుండా ఈ విధంగా మాట్లాడకూడదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విధంగా చేసే వాళ్ళని స్టాప్ చేయమని నేను కోరుతున్నా. ఇప్పుడు అసలు ఈ 2 సంవత్సరాల కాలంలోనే గాంజా పైన మొత్తం కాన్సన్ట్రేషన్, ఈ 2 సంవత్సరాల కాలంలోనే అనేక సంవత్సరాల నుంచి గాంజా ఉంటే మొదలుపెట్టినారు కాబట్టి మీరు చేస్తున్నారు, మీరు చేయడం లేదనడం కరెక్ట్ కాదు. చాలామంది ఏం చేస్తున్నారు, ఎవరైనా కూడా ఇప్పుడు నేను ఈరోజు పేపర్లు వచ్చాను, ఒక పేపర్లో రాశారు, ప్రతి కేసులోనూ ఏడైనా ఒక మర్డర్ జరిగినా, రౌడీ షీటర్ పోయినా, లేదంటే ఒక బార్లో కొట్టుకొని వాళ్ళు ఇది చేసినా వాళ్ళంతా గాంజా తాగుతున్నారు, ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నారు? బట్ నేను ఈరోజు జిల్లాల ఎస్పీలతో డిస్కస్ చేశాను మార్నింగ్, బట్ చాలా కేసుల్లో దాంట్లో విజయవాడ కానీ గుంటూరు కానీ దాంతో వాళ్ళకి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ బాపట్లలో కూడా వెరీ సర్ప్రైజింగ్లీ ఆ చిన్నపిల్లవాడు పైన వాళ్ళని కిరోసిన్ పోసి ఆ పిల్లవాడిని తగలబెడితే అఫెండర్స్, వాళ్ళు కూడా గాంజా అన్నారు. వాళ్ళు ఇప్పుడు గాంజాలో లేరు. సో ప్లీజ్ డోంట్ రైట్ లైక్ దిస్. ఇఫ్ యూ డోంట్ నో, జస్ట్ సిట్ విత్ ఎస్పీస్, గో దేర్, డిస్కస్ విత్ దెమ్ బిఫోర్ యూ రైట్. ఇఫ్ యూ వాంట్ రైట్ ఎనీథింగ్ సో లెట్ ఇట్ బీ కరెక్ట్. సో నేను జిల్లాల ఎస్పీలతో ఈరోజు మాట్లాడినాను, అది చూసిన తర్వాత ఏ కేసులో ఏంటి విషయం అని అంటే దిస్ వాట్ దే ఆర్ టెలింగ్, దే ఆర్ ఆల్సో గివింగ్ ఏ కౌంటర్ ఆన్ దిస్ ఆల్ ఎస్పీస్. వీ ఆస్క్ దెమ్ టు క్లారిఫై. ఓకే, దెన్ యాక్చువల్గా ఫస్ట్ టైం ఏం చేస్తున్నామంటే గాంజా యొక్క నిర్మూలన చేయడానికి 7,500 ఎకరాలు డిస్ట్రాయ్ చేసి రైతులకు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చాం. ఇది ఫస్ట్ టైం గవర్నమెంట్ దీన్ని స్పందించి వాళ్ళందరికీ కూడా సీడ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. యాజ్ ఎ రిజల్ట్ లాస్ట్ ఇయర్ 2021లో 7,500 ఎకరాలు డిస్ట్రాయ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మనం సీడ్స్ అన్ని ఇవ్వడం ద్వారా దట్ ఈస్ కన్ఫైన్ టు ఓన్లీ 1,000 ఎకర్స్. అది కూడా లాస్ట్ ఇయర్ డిస్ట్రాయ్ చేసాం. ఇయర్ కూడా మళ్ళీ ఆల్రెడీ సీజన్ స్టార్ట్లోనే డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. సో ప్రోగ్రెసివ్లీ ఇట్ ఈస్ కమింగ్ డౌన్. తర్వాత
ఎక్కడైతే గాంజాని సీజ్ చేస్తున్నామో వాటి మూలాలు వెతుకుతున్నాం అంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు ఎక్కడ వాటిని సప్లై చేస్తున్నారు సప్లై చేయడంలో ఓఆర్ స్మగ్లర్స్ పెడ్లర్స్ ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఆ తర్వాత కన్సూమర్స్ ఎవరు అందరినీ అరెస్ట్ చేస్తున్నాం టోటల్గా ఎంతమంది ఉన్నారు ఏరియాలో ఇంతకుముందు పాత రోజుల నుంచి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశాం బెయిల్ పైన ఎంతమంది ఉన్నారు బెయిల్ రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా వీఆర్ డిస్కసింగ్ ఓకే ఈ రోజుల్లో ఈ డిస్ట్రక్షన్ తర్వాత బర్నింగ్ చేసి వైజాగ్ డిస్ట్రిక్ట్ వాజ్ ద సోర్స్ అక్కడ అనిహిలేట్ చేసిన తర్వాత నువ్వు గాంజా అక్కడి నుంచి రావడం లేదు ఇప్పుడు ఒరిస్సా ట్రాక్ నుంచి అటు నుంచి పక్క స్టేట్ నుంచి ఎక్కువ వస్తుంది ఎందుకంటే అక్కడ కల్టివేషన్గా వాళ్ళు బర్న్ చేయాల్సింది ఉంది వీ రిక్వెస్టెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో టు టేక్ అప్ విత్ ఒరిస్సా గవర్నమెంట్ వాళ్ళు కూడా దే ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ సో అక్కడి నుంచి ఇప్పుడు వచ్చే స్టాక్ అంతా కూడా చాలా వరకు అక్కడి నుంచే వస్తూ ఉంది సో దాన్ని చెక్ పోస్టులో పట్టుకొని మళ్ళీ ఇక్కడ కన్సూమర్స్ పైన మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కన్సూమర్స్ పెడ్లర్స్ ట్రాన్స్పోర్టర్స్ పైన బాగా దృష్టి పెట్టి వాళ్ళని కూడా అరికట్టడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటాం ఓకే రైట్ థ్యాంక్ యూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం ద్వారా శాశ్వత భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు వల్లూరు మండల ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద భూములు కలిగిన వారికి భూ హక్కు పత్రాలను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామ కంఠం భూములలో రాష్ట్ర ప్రభుత్వ పట్టాలు ఇవ్వడం చారిత్రాత్మకమన్నారు ప్రస్తుతం ఇస్తున్న పట్టాల ద్వారా హక్కుదారులకు అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు గతంలో భూముల విషయంగా అనేక వివాదాలు ఉండేవని ఈ విషయాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం అమలు చేస్తూ ఆ సమస్యలకు చెక్ పెట్టిందన్నారు శాశ్వత భూ హక్కు భూరక్ష పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు అంతేకాకుండా రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిందని రైతులు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుబ్బయ్యతో పాటు అధికారులు మండల నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు చూస్తే కోట్లలో మాక్సిమం 94-95% ఏముంటాయంటే భూములకు సంబంధించిన కేసులు తప్ప వేరే కేసులే లేవు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నారు 94-95% ఇయే సో ఈ డిస్ప్యూట్లన్నీ కూడా పోవాలి ఎవరైతే నిజంగా ఓనర్ ఉన్నారో వాళ్లకు వాళ్ళ భూమిని అప్పజెప్పాలి ఎప్పుడు డిస్ప్యూట్లు అనేటివి అరేజ్ కాకూడదు అని చెప్పేసి ఈ రీసర్వే కార్యక్రమాన్ని ఒక యజ్ఞం మాదిరి తీసుకోవడం జరిగింది అన్నమాట సో దాదాపు ఫస్ట్ బిగినింగ్లో దాదాపు 7-8 నెలలకే 2000 గ్రామాలు పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని రేపు రాబోయే డిసెంబర్ కల్లా ఇప్పుడు జూలై మాసం జరుగుతోంది డిసెంబర్ కల్లా ఇంకొక 2000 గ్రామాలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుని ఇప్పుడు పనిచేస్తున్న పరిస్థితి అన్నమాట చూడండి అదే కాకుండా అర్బన్ ఏరియాతో పాటు గ్రామాలకు సంబంధించిన గ్రామ కంఠం భూములు కూడా చేసి దానికి సంబంధించి ఎవరి ఆధీనంలో వాళ్ళకు ఎవరు ఉంటారో ఆ ఆధీనం కలిగిన దానికి పట్టా ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది అన్నమాట ఎంత ఉండలేండి దిబ్బలు ఉంటాయి ఇంకోటి ఉంటాయి ఏదైనా కళాలు ఉంటాయి పల్లెల్లో సో ఎవరిది ఎంత అనుభవంలో ఉందో దానికి పట్టా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ మనం వెళ్ళిపోవచ్చు కొనవచ్చు అమ్మవచ్చు మామూలు పట్టా ఎలా కండిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా దీనికి కూడా వర్తించే కార్యక్రమం జరుగుతుంది ఇల్లు కానీ మనకు దిబ్బలు కానీ ఇంకోటి కానీ అన్నీ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది సో నేనైతే అధికారులకు నేనైతే చెప్తా ఎంఆర్ఓ గారికి అయితేనేమి వీళ్ళందరికీ కూడా ఎందుకంటే ఆ గ్రామ కంఠంలో కొంతైనా ల్యాండ్ బ్యాంక్ వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి ఎవరు క్లెయిమ్ చేయని భూమిని అవి అలాగే మనం ఉంచగలిగితే డెఫినెట్గా రాబోయే కాలంలో ఏదైనా ఆ గ్రామాలకు సౌకర్యానికి ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు సచివాలయం అయితేనేమి రైతు భరోసా కేంద్రం అయితేనేమి తర్వాత హాస్పిటల్ అయితేనేమి వెల్నెస్ సెంటరు అదే కాకపోకుండా రైతులకు ఉపయోగపడే గోడౌన్ అయితేనేమి రాబోయే కాలంలో డిజిటల్ లైబ్రరీ అయితేనేమి ఇంకా కూడా సౌకర్యాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట ఆ సౌకర్యాలకు కావాల్సిన బిల్డింగ్లకు కావాల్సిన స్థలం మనం
దాన్ని అట్టిపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో డెఫినెట్గా దూరదృష్టి కాలతో అధికారులు కూడా ఆ రకంగా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. ఎందుకంటే ఎవరిది కాకపోయినా కూడా ఎవరో ఎవరికి రాయిచ్చే కార్యక్రమం చేయకుండా దానికి ప్రభుత్వానికి సంబంధించి తప్పకుండా ఒక ల్యాండ్ బ్యాంకును ప్రతి ఊర్లోనూ ఉంచాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో డెఫినెట్గా ఆ రకంగా ఉంచుతారు అని చెప్పేసి దాని తర్వాత ఇక్కడే డిఎల్పిఓ గారు ఉన్నారు, ఆయనకైతేనేమి మిగతా ఎండిఓ గారు ఉన్నారు, అందరికీ విన్నవించేది ఏంటంటే తప్పకుండా ల్యాండ్ బ్యాంక్స్ పెట్టండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు దాన్ని ఉపయోగించే కార్యక్రమం చేయవచ్చు అని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక నభూతోన భవిష్యత్ అన్నట్టు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కూడా మనం అభినందనలు తెలియజేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇంత మంచి కార్యక్రమం ఇది ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయింది ఇప్పుడు చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో అంత మంచి జగన్ ముఖ్యమంత్రి గారిని మనం నిజంగా ఎన్నుకున్నందుకు 2014లోనే ఎన్నుకుంటే ఇంకా కూడా డిఫరెంట్గా ఎప్పుడో ఉండిండు ఒక మంచి పరిపాలన. ఎందుకంటే చిన్నవాడైనా కూడా దూరదృష్టి గల నాయకుడు, ప్రజలకు ఏమవసరం వస్తుంది, ఆ ప్రాంతానికి ఏమవసరం వస్తుంది, వాళ్ళకున్న కష్టాలు ఏం రాబోతాయి, అవన్నీ కూడా ఎలా తీర్చాలి, ప్రభుత్వం ఎలా ఎదుర్కొనే దానికి అవకాశం కల్పించాలి, ఇంత దూరం ఆలోచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. సో తప్పకుండా ఆయనను మనం తప్పకుండా ఆశీర్వదించాలి. రాబోయే కాలంలో ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా మనం ఆయన్ను ఆశీర్వదించే కార్యక్రమం మీరందరూ కూడా చేయండి. రాబోయే ఎలక్షన్ వస్తుంది, మనమే తోడుగా ఉండాలి, బాసటగా ఉండాలి, నీడగా ఉండాలి అని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం అందరికి. దైవ సేవకుల్లో ఐక్యత సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ తన వంతుగా కృషి చేయగలదని ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లెం విజయ్ భాస్కర్ తెలిపారు. కడప నగరంలోని రహమతియా ఫంక్షన్ హాలులో క్రైస్తవ ప్రతినిధులు దైవ సేవకుల సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ మాట్లాడుతూ దైవ సేవకుల్లో ఐక్యత లేకపోవడంతో పాటు సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. క్రైస్తవ సమాజానికి సంబంధించి ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి దానిని సాధించుకునేందుకు కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. అలాగే పాలకులు కూడా క్రైస్తవుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇదే సమయంలో విశ్వాసులు, దైవ సేవకులు తమకు ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా ఆంధ్రప్రదేశ్ ఫాస్టర్స్ ఫెడరేషన్ దృష్టికి తీసుకొస్తే వాటి సాధనకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం మణిపూర్లో జరిగిన సంఘటనలకు నిరసనగా రహమతియా ఫంక్షన్ హాల్ నుంచి మాచుపల్లె బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిషప్ శామ్యుల్ బాబు, దైవ సేవకులు విజయశేఖర్, డేవిడ్ రాజు, జోసెఫ్, అమర్తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవ ప్రముఖులు, విశ్వాసులు పాల్గొన్నారు. మైనారిటీల పట్ల కేంద్ర ప్రభుత్వం వారు ఒక వ్యత్యాసాన్ని కనపరచడం దుఃఖదాయకం. మేము తెలియజేస్తున్న మాట ఏమిటంటే, క్రైస్తవులు మేము భారతీయులము, విద్య వైద్య రంగాల్లో క్రైస్తవులైనటువంటి వారు, క్రైస్తవ సంస్థల వారు ఎంతగానో సేవలు అందించారు. మేము నమ్ముకున్నటువంటి సత్యం మాకు మంచిని చేకూర్చింది, ఆ మంచితనాన్ని మేము బోధిస్తున్నాం. దానికి మత మార్పిడి అని పేరు పెట్టి ఈ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు కలగజేయడం కొంతమంది మత చాందస్సులు చాలా విచారకరం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ పక్షమున ఆంధ్ర రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు అందిస్తున్న సహాయ సహకారాలు సంతోషం. పాస్టర్ గౌరవేతనం అందించారు, కొన్ని జీవోల్లో కూడా చక్కటి మార్పులు తీసుకొచ్చారు. కానీ భారతదేశంలో మేము కలిగి ఉన్న ఈ స్వతంత్రం, ఈ స్వేచ్ఛ చాలా రాష్ట్రాల్లో లేకుండా ఉంది. క్రైస్తవులు, ముస్లింలు, ఇంకెంతోమంది ఎన్నో విధమైన పరిస్థితులు సిక్కులు, జైన్లు ఎదుర్కొంటున్న వారిగా ఉంటూ ఉన్నారు. కొన్ని చోట్ల యాంటీ కన్వర్షన్ బిల్, ఈ మత మార్పిడి చట్టం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మణిపూర్ రాష్ట్రంలో ఈ యొక్క నరమేధం చోటు చేసుకుంది. 79 రోజుల తర్వాత మన గౌరవ ప్రధానమంత్రి గారు నోరు తెరిచి పెదవిప్పటం అనేది నిజంగా కొంత విచారకరమైనటువంటి విషయం. స్త్రీలు గురించి మన భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవప్రదమైన స్థానం అనేది ఉంది. కానీ ఆ స్త్రీలైనటువంటి వారిని వివస్త్రులుగా చేసి నడివీధుల్లో నడిపించి ఊరేగించడం అనేది ఎంత విచారకరం, భారతదేశం తలదించుకునేటువంటి పరిస్థితి. ఈ సమయంలో మేము తెలియజేస్తున్న మాట ఏమిటంటే, రాజ్యాంగానికి తూట్లు పడవద్దు,
క్రైస్తవులు శాంతి కాముకులు ఈ సమయములో క్రైస్తవులైనటువంటి వారు మేము ఎంతగా మమ్మల్ని అణగదొక్కుతున్నప్పటికీ కూడా మేము భరించి ఓర్చుకునేది ఏంటంటే బైబిల్ ఆ సత్యాలను మాకు నేర్పించింది శాంతంగా ఉండాలి ఓర్పు కలిగి ఉండాలని అదే క్రమాన్ని మేము అవలంబిస్తున్న వారిగా ఉంటూ ఉన్నాం ఎవ్వరికి మేము వ్యతిరేకులము కాదు ప్రతి ఒక్కరు వారి వారి నమ్మకాలను బట్టి వారి విశ్వాసాలను బట్టి వారి యొక్క మత విధానాలు కొనసాగుతూ ఉంటారు దాన్ని మేము హర్షిస్తున్నాం ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చూస్తే భారతీయులుగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ విధమైన మత విశ్వాసాలు వారు కలిగి ఉన్నా ఆ దేశాలు వారు గౌరవిస్తున్నాయి కానీ భారతదేశంలో విభిన్నంగా ఉంటూ ఉన్నాయి ఈ సమయంలో ప్రత్యేకంగా మేము యొక్క కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారికి మనవి చేస్తున్నాం ముఖ్యంగా గౌరవ రాష్ట్రపతి గారు దృష్టికి కూడా మేము ఈ మధ్యకాలంలో రిప్రజెంటేషన్ ప్రతి జిల్లా ద్వారా కలెక్టర్ల ద్వారా మేము రాష్ట్రపతి గారికి రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది ఈ యొక్క మరణకాండన ఈ యొక్క దహనకాండ మణిపూర్లో నిలిచిపోవాలి మేము ప్రార్థనలు చేస్తున్నాం అలాగనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం గురించి వారు కూడా మాట్లాడి మరి మేము అందించిన రిప్రజెంటేషన్లు రాష్ట్రపతి గారికి కూడా తెలియపరిచి వారికి చేర్చవలసిందిగా మా యొక్క ఏపీఎఫ్ తరపున మేము కోరుకుంటున్నాం కడప రామతీయ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి మీటింగ్ జరిగి ఉన్నది ఈ మీటింగ్కు జిల్లా స్థాయిలో ఆయా మండలం నుంచి నగరం నుంచి మరి వందలాది మంది దైవజనులు వచ్చి ఉన్నారు ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ ద్వారా క్రైస్తవులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని క్రైస్తవుల యొక్క పట్ల దేవుని యొక్క కార్యాలు గొప్పవని ఆ విధానంతో ఆ నినాదముతో మేము ముందు కొనసాగుతున్నాం అయితే ఈ మధ్య కాలంలో క్రైస్తవులపైన దాడులు అధికమయ్యాయి మరి మణిపూర్లో జరిగిన సంఘటన చాలా బాధాకరము విచారకరము చాలా అమానుషమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇది ఇంతవరకు భారతదేశము దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఇటువంటి సంఘటనలు జరగలేదు ఈరోజు జరుగుతున్నాయి చాలా అమానుషమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇది మరి మేము ఖండిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ దైవజనులకందరికీ ఈరోజు మేము తెలియజేయడం ఏంటంటే ఈ యొక్క ఓర్పును సహనమును కలిగి ఉండండి దేవుని ప్రార్థించండి ఈ యొక్క భారతదేశంలో శాంతి నెలకొల్పాలని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం మరి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో మేము వినతి పత్రము అందజేయడం జరిగింది నిన్న జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో కలెక్టర్ గారికి వినతి పత్రములు అందించడం జరిగింది వారు ఆ వినతి పత్రమును చదివైనా ఇంకా ఆయనకు మార్పు రావాలని కూడా మేము కోరుకుంటున్నాం ఈ దేశాన్ని రక్షించాలి కాపాడాలి క్రైస్తవులకు భద్రత కల్పించాలి అంతేకాకుండా మణిపూర్లో శాంతిత్వము నెలకొల్పించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అక్కడ జరిగినటువంటి సంఘటన దృశ్య మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే రాజీనామా చేయాలి అలాగే ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలి హోమ్ మినిస్టర్ కూడా రాజీనామా చేయాలి నైతిక బాధ్యత వహించి వాళ్ళు రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా ఆ యొక్క మార్పులో మీలో రాకపోతే ఇంకా ఇది విధంగా దేశవ్యాప్తంగా కూడా మేము నిరసనలు ధర్నాలు కూడా చేయవతం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ సాంకేతికంగా ఆర్థికంగా లాభదాయకం కాదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని డివైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి మనోహర్ నగర కార్యదర్శి ఓబులేసులు ఆగ్రహం వ్యక్తం చేశారు కడప స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్రం తీరును నిరసిస్తూ కడప నగరం పాత బస్టాండ్లోని జ్యోతిరావు పూలే సర్కిల్లో డివైఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా పార్లమెంటులో ప్రకటన చేయడం దారుణమన్నారు పార్లమెంటులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రకటనకు డివైఎఫ్ఐ ఖండిస్తోందని అన్నారు ఇదే తరుణంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదన్న కేంద్రం ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు 2014 పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర విభజన చట్టంలో దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో కడప జిల్లా ఒకటని ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి ఉక్కు ఫ్యాక్టరీ దోహదపడుతుందని చిలక పలుకులు పలికి నేడు తిరిగి పార్లమెంటులోనే ఇది సాధ్యం కాదని చెప్పడం అంటే రాయలసీమ వాసులను నయవంచనకు గురి చేయడమనని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు అన్వేష్ దస్తగిరి రెడ్డి చంద్రారెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు పార్లమెంటులో నిశ్చితంగా మాట్లాడడానికి వ్యతిరేకిస్తూ ఈరోజు డివైఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో కడప పాత బస్టాండ్ వద్ద ఆందోళన జరుగుతూ ఉంది ఈ ఆందోళన రాష్ట్రం నిజాయితీ అని చెప్పి ఈరోజు డివైఎఫ్ఐగా చెప్పదలుచుకున్నాం విభజన చట్టంలో కడప
చట్టంలో పేర్కొన్నప్పటికీ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు ఎవరి చాలా దుర్మార్గంగా మేము యువజన సంఘంగా ఈరోజు భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్లమెంటు సాక్షిగా బీజేపీ ప్రభుత్వం కడప జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఒక పక్క మణిపూర్లో మహిళలను దారుణంగా చంపేస్తూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు, అత్యాచారం చేస్తూ ఉన్నారు, ప్రజలు లక్ష్యం లేకుండా చేస్తూ ఉన్నారు. మరొక పక్క 32 మంది ప్రాణాలు తెగించి విశాఖపట్నంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధిస్తే దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. కడప జిల్లాలో మొత్తం అంటే తాన చిటిమిటి చిట్టల దగ్గర అన్ని రకాల ఐరన్ ఓవర్ ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ పెట్టమని చెప్పి ఈరోజు చెప్పడానికి దుర్మార్గం, అన్యాయంగా ఈరోజు భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎంపీలందరూ కూడా 23 మంది ఎంపీలకైనా ఇస్తే మేము ఏమైనా చేస్తామని చెప్పినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని స్పందించి ఈరోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. 3 ముఖ్యమంత్రులు 4 సార్లు శంకుస్థాపన ఓపెన్ చేసి ఒక కడుపు కూడా ముందుకు పోనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు. స్టీల్ ప్లాంట్ రావాలన్నా, విభజన చట్టంలో అమలు చేసుకోవాలన్నా పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి డివైఎఫ్ఐగా ఈరోజు పోరాటానికి సంఘీభావంగా తెలియజేస్తూ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. కడప జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోతున్నాయని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లాకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి పలు అంశాలపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పాలనలో దాడులు, ఇసుక, మట్టి దోపిడీ పెరిగిపోయినాయని అన్నారు. వీరిని కట్టడి చేయకుండా పోలీసులు వారికి బండ్రోతులుగా మారిపోయారని అన్నారు. కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్లో మహిళల మిస్సింగ్పై పత్రికలలో స్టేట్మెంట్ ఇస్తే పోలీసులు మరో రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తే వారి పనితీరు ఎలా ఉందో తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా డీజీపీ పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కడప జిల్లాలో శాంతి భద్రతల మీద డీజీపీ గారిని కలిసి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ వివరించడానికి వచ్చాం. రాష్ట్రానికి చెందిన ఖనిజ సంపదనంతా దోచుకుంటున్న పరిస్థితులు వివరించడానికి వచ్చాం. రాష్ట్ర ఖజానాకు తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా శాంతి భద్రతలు ఈ మధ్య జరిగిన కాలంలో చూసాం, నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి. భూదోపిడీలో వివాదాలతో హత్యలు చేసుకొని దాంట్లో తెలుగుదేశం పార్టీ మా మద్దతుదారుడైన పాలెంపల్లి సుబ్బారెడ్డిని అన్యాయంగా అక్రమంగా ఇరికిచ్చారు. అతనికి ఎటువంటి సంబంధం లేకపోయినా కేసును డైవర్ట్ చేసి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లేదానికి జిల్లా పోలీస్ యంత్రాంగం అధికార పార్టీ ఒత్తిడి లొంగి ఈ అక్రమ కేసును పెట్టింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయాన్ని డీజీపీ గారికి తెలియజేసేదానికి వచ్చినాం. ఇదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం, కేంద్ర హోంశాఖ మంత్రి ఏమో మహిళల మిస్సింగ్ మీద ఒక స్టేట్మెంట్ ఇస్తే రాష్ట్ర పోలీసులు కాంట్రడిక్టరీగా మరొక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు నెంబర్ మీద. అంటే రాష్ట్ర పోలీసులకు కేంద్ర పోలీసులకు సమన్వయం లేకుండా పోతూ ఉంది. వీళ్ళు పంపించిన డేటానే కేంద్ర హోంశాఖ మంత్రి సాక్షాత్తు పార్లమెంటు చదివితే ఆ డేటా తప్పని చెప్పి రాష్ట్ర పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తే పోలీస్ యంత్రాంగం దగ్గర ఎంత మేరకు పటిష్టమైన వ్యవస్థ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మహిళల మిస్సింగ్ ఈరోజు రాష్ట్రంలోనే కాదు జిల్లా అంతటా కూడా ఈ మహిళల మిస్సింగ్ మీద మహిళలంతా కూడా ఆందోళన చెందుతూ ఉండాలి. దీని మీద కూడా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ అంశాల మీద డీజీపీ గారిని కలిసి విన్నవించి భవిష్యత్తులో కడప జిల్లాలో ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదు, తప్పుడు కేసులు పెట్టడం కానీ జరగకూడదు అని చెప్పి డీజీపీ గారిని కలిసేదానికి వస్తే మాకు అనుమతి ఇవ్వలే. ఇది దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. డీజీపీ గారిని ప్రతిపక్ష పార్టీగా మేము వచ్చినప్పుడు మాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి. ఆయన కడప జిల్లాకు వచ్చాడు. కడప జిల్లాకు వచ్చినప్పుడు కూడా రాష్ట్రంలో డీజీపీ ఆఫీసు పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గేట్లు మూసేశారు. కనీసం కడప జిల్లాకు వచ్చినప్పుడన్నా ప్రతిపక్ష పార్టీని అనుమతించి 2 నిమిషాలు టైం ఇస్తే బాగుండేది. మరి ఆయన ఎందుకు అనుమతి ఇవ్వలేదో ఆ సమాచారం ఆయన దగ్గరే ఉంది. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. అన్ని పార్టీల వాళ్ళు కలిసేదానికి డీజీపీ గారు ఉన్నారు, కానీ అధికార పార్టీకి మాత్రమే ఆయన డీజీపీ కాదు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 1,25,000 కిసాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితం చేయడం సంతోషకరమని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. వేంపల్లెలోని మన గ్రోమోర్ సెంటర్లో రైతులు స్థానిక బీజేపీ నేతలతో కలిసి ఆయన సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 4688 ఎరువుల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చి రైతులకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ కేంద్రం నుంచి 1 రూపాయి విడుదల చేస్తే లబ్ధిదారునికి చేరేది 15 పైసలు మాత్రమేనని ఆయన చెప్పేవారన్నారు. కానీ నేడు నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద 6000 రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయినట్లు పేర్కొన్నారు. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, కృషి సంచయ యోజన, ప్రధానమంత్రి కుసుమ్ యోజన వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి వ్యవసాయం దండగ కాదు పండగాని నిరూపించిన వ్యక్తి మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రారెడ్డి, సుష్మ, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అశోక్, మాది వేంపల్లి మండలం. మాకు ఈరోజు నిన్న ప్రధానమంత్రి విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ 14 రూపాయలు ఇప్పుడే నా క్రెడిట్ అయ్యే అకౌంట్కి. ఆయనకు నా తరఫు నుంచి, అలాగే మా వేంపల్లి రైతులందరికీ వాళ్ళ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పోలీసుల పనితీరు ప్రశంసనీయంగా ఉండడంతో పాటు వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలలో క్రైమ్ రేట్లో తగ్గుదల, రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం ద్వారా శాశ్వత భూ సమస్యలకు పరిష్కారం, భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టీకరణ. జిల్లాలో స్టీల్ ప్లాంటు సాంకేతికంగా ఆర్థికంగా లాభదాయకం కాదని కేంద్రం ప్రకటించడం రాష్ట్ర ప్రజలను మోసగించడమే, బీజేపీ ప్రభుత్వంపై డివైఎఫ్ఐ నాయకుల ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.